ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చిన్న గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టడం చాలా సంతోషం. హౌస్ ఫుల్ కలెక్షన్ లెక్కపోయింది పరిస్థితి. ముఖ్యమంత్రి బహిరంగ సభ పాపం బహిరంగ సభ పెడితే పొద్దున చెప్పిన కోతలు 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 పొద్దున చెప్పిన ఆయనకు అండ్ ఏం మారుతారో కూడా ముందే చెప్పిన. ప్రగతి మంచి పేపర్ లీక్ అయింది, మళ్ళీ చావు నోట్లో తలకాయ పెట్టిన తలకాయలో చావు పెట్టినా అని అన్నీ చెప్పిపోయింది. సరే అదే పొద్దున డిమాండ్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు కోతలు గోయకు మబ్బెపెట్టే మాటలు చెప్పకు, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ ఉప ఎన్నికలు ఇవి, నువ్వు ఏమి అభివృద్ధి చేసినావో ఏం చేస్తావో చెప్పు అని చెప్పి స్పష్టంగా ఉదయం డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ కనీసం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడలేని కనీసం మొన్న ఇచ్చిన హామీల గురించి కూడా మాట్లాడలే. సరే గతం మర్చిపోయి మొన్న ఇచ్చిన హామీల గురించి మాట్లాడలే. ఇలా గౌడ కులస్తుల గురించి ప్రస్తావన లేదు. మొన్న మాత్రం హామీలు ఇచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీస్తేనే అతి గతి లేదు, ఇక మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి మునుగోడు అడిగితే హామీలు నెరవేర్తారా? యాదవుల సమస్యల మీద కనీసం మాట్లాడలే అంటే మొన్న వేసిన అకౌంట్ వేసిన పైసలు మళ్ళీ వాపసు పోతాయన్నట్టు. ఇక అదే ముఖ్యమంత్రి మాట్లాడలేదు, వాపసు పోతాయన్నట్టు దళిత బంధు హుజరాబాద్ లెక్కనే. అంటే గౌడ కులవృత్తిని దెబ్బతీస్తాడన్నట్టు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టి ఊళ్ళలో బెల్ట్ షాపులు పెట్టి గౌడ కులవృత్తిని మొత్తం నాశనం చేస్తాడు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు హామీ ఏమి ఇవ్వలేయ్యా. విశ్వకర్మల గురించి మాట్లాడలే, వడ్డర్ల గురించి మాట్లాడలే, ఎస్టీల గురించి ప్రస్తావన లేదు. ఎస్టీల ప్రస్తావన లేదు అంటే వాళ్ళ సమస్యలు సమస్యలు ఎక్కడ ఉంటాయి, నేను ఏం మాట్లాడలే, మీకు ఏం హామీ ఇవ్వలే, బాయ్ బాయ్ గుడ్ బై అని కూడా పీకిండి అయిపోయా. ఇతర చాలా కులస్తులు చాలా మంది పేద కులస్తులు ఇక్కడ ఉన్నాయి, కుమ్మరి కమ్మరి చాలా కులస్తులు ఉన్నాయి. వాళ్ళు ఏ కుల గురించి కనీసం మాట్లాడే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు. ముదిరాజులు ముదిరాజు ఐక్య సంఘం ముదిరాజు గురించి మాట్లాడలే, అగ్రవర్ణాల గురించి మాట్లాడలే, వాళ్ళ పేదల గురించి, రెడ్డిల గురించి మాట్లాడలే, వెల్మల వాళ్ళ సొంత కుల గురించి కూడా మాట్లాడే. అయిపోతుంది నా డిప్రెషన్. ముఖ్యంగా ఫేస్ చూసారా? ఫేస్ చూస్తే మంచిగా గట్టారని చంపచ్చాడు. ఆ ఫేస్లో భయం కనబడుతుంది నాకు, ఫేస్లో బాగా అంటే బాగా గజాజం అనుకున్నాను. మేకప్ వద్దు గాంభీర్యాన్ని ప్రదర్శించేయండి. ఏ కులం గురించి మాట్లాడలేదంటే ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేయడు అన్నట్టు. రాసి పద్మశాలి చేనేత గురించి మాట్లాడాడు. నేను పొద్దునే డిమాండ్ చేసిన, నువ్వు పోయినసారి ఒక్కసారి రిమైండ్ చేసుకోను, 2018లో ఎన్నికల సందర్భంగా నువ్వు చేనేత కార్మికుల గురించి నువ్వు ఇచ్చిన హామీ ఏంది, చేనేత రంగానికి ఎన్నికలు సహకార సంఘ ఎన్నికలు ఎందుకు జరుపుతలేవు, 50% సబ్సిడీ ఇస్తానో ఎందుకు ఇస్తలేవు, నూలు మీద రంగుల మీద సిల్క్ మీద, చేనేత బీమా ఎంతమందికి ఇచ్చినవి, ఇక్కడ నువ్వు జీఎస్టీలో 2.5% దొబ్బిపోతున్నావు, అవి తగ్గిస్తాను ఎందుకంటే లేవు, నీ అల్లుడే కదా పోయి జీఎస్టీలో కూర్చొని సంతకం పెట్టేసి నీ అల్లుడే కదా, నీ కొడుకు కూడా మాట్లాడుతుండు కదా, మునుగోడు ఎన్నికలప్పటి నీకు అన్ని గుర్తొచ్చినాయా, వీటి గురించి ఎందుకు మాట్లాడలే అంటే మునుగోడులో ఉన్నటువంటి ఈ పేద కులాలన్నీ కూడా వాటి గురించి నేను పట్టించుకోను అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసిపోయింది. వాళ్ళ అభివృద్ధి గురించి దిండి ప్రాజెక్టు సంవత్సరంలో కూర్చొని పని చేస్తాను, పూర్తి చేస్తాను, ఏడవే మళ్ళీ ఇప్పుడు అంటున్నాను నేను 15 రోజులు పూర్తి చేస్తారట. చిన్న చిన్న పనులట, మరి చిన్న చిన్న పనులు ఎందుకు వెయ్యలేదు, మరి చిన్న చిన్న పనులట ఎందుకు వెయ్యలేదు, చిన్న చిన్న పనులు సంవత్సరము టైం తీసుకొని చేస్తానే అని వీకలే పొడవలేదు, మళ్ళీ ఇప్పుడు 15 రోజులు పూర్తి చేస్తారు. నోరు కాదు తాటి మంట చేసేసి నోరు కడగాలి మొత్తం, దాని వేసి ఐరన్ బ్రష్ చేసి కడగాలి, బాత్రూమ్ బ్రష్ చేసి కడగాలి అని రాయి. అది ఎట్లాడుతాడు అబద్ధం నాకు అర్థం కాలే, నోరు తెస్తే అబద్ధాలే. లాస్ట్కి ఒక పాట, ఏం పాట అది, చూడు చూడు నల్లగొండ పాట ఆయన రాయలే,
డాన్స్ కూడా చేస్తాడు నెక్స్ట్ ఇక. ఇప్పుడు 6 తారీఖు డాన్స్ కూడా చేస్తాడు, అదే కూడా నేను డాన్స్ చేస్తాడు, ఇక డాన్స్ చేస్తారు మునుగోడలు. పాడా కడ ఇన్సిడెంట్ అనేది కొడాడి సీన్ అని రాస్తే ఈయన రాస్తా అని చెప్పుకుంటాడు. కొంచెం ఉన్నాయి రాసిన వాళ్ళు చెప్తారా బయటకు వచ్చి, రాసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా ఈయన రాసిండు అటు. ఈయన రాతి కలగన్నాడు, రెండు రంపిడి కట్టే కలగన్నాడు నేను రాస్తానని చెప్పి. ఆ పాట బాగా నచ్చినట్టు ముఖ్యమంత్రికి, నేను రాస్తానని అనుకున్నాడు ఆయన. సంవత్సరం దాకా సంవత్సరం పూర్తి చేస్తా అన్నాడు, అవే పూర్తి చేయలే, మళ్ళీ ఇప్పుడు 15 రోజులు పూర్తి చేస్తాడట. డిగ్రీ కాలేజు ఎందుకు వేయలే, హాస్పిటల్ ఎందుకు వేయలే, రోడ్ల గురించి ఎందుకు మాట్లాడలే, ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడలే, డబ్బులు పెట్టడం గురించి ఎందుకు మాట్లాడే, ఇక్కడ తమ్ముళ్లకు ఉద్యోగాలు. ఇంత ముందట హైదరాబాద్ ఆటో డ్రైవర్ అట, ఇప్పుడు ఏం లేదు, ఎంతమంది తీసుకొచ్చావు వాపస్ నువ్వు, ఎంతమందిని వాపస్ తీసుకొచ్చావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నావు, ఉద్యోగాలు ఇస్తున్నా కావాలి బయటకు వచ్చే వాపస్ వచ్చేది. కష్టపడి చదువుకున్న తమ్ముళ్ళు అన్నాళ్ళందరూ కూడా హైదరాబాద్ డ్రైవర్లో పనిచేస్తున్నారు. శివన్నగూడెం అట ఈయనను ఆపినట. శివన్నగూడెము ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఆపిందట. ఇన్ని రోజులు ఏం చేసినమ్మా నువ్వు, 8 సంవత్సరాలు నువ్వు వండవు, దాన్ని వండబెట్టిన వాటిని పని కాకుండా. మరి సంవత్సరం పూర్తి చేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు పూర్తి చేస్తాడ, మరి ఇప్పుడు కేంద్రం ఒప్పుకున్నదా మరి నీకు. ఢిల్లీ ప్రాజెక్ట్ ఏమైంది, మరి కిష్టారంపల్లె ఏమైంది, చెర్లగూడెం ఏమైంది, ఎస్ఎల్బిసి ఏమైంది, ఇవన్నీ ఎవరు ఆపారు, ఎందుకు చేయలేదు, సంవత్సరం పూర్తి చేస్తున్నావు, ఏమైంది, 175,000 ఎకరాలు నిలుస్తాను, ఎన్ని ఎకరాలు నిలిచినావు అదన్నా చెప్పు. ఫ్లోరేట్ సమస్య అంటున్నాడు, ఇది ఉచికపోయినట్ట. వాజ్పేయి గారు లేకుంటే నీళ్ళు ఎక్కడ వస్తాయి, సిగ్గుండాలి కొంచెం అన్న. అప్పుడు ఇక్కడ నుంచి కృష్ణా జలాల నుంచి కృష్ణా నుంచి అక్కడ నీళ్ళుకపోతారు, హైదరాబాద్కు నీళ్ళుకపోయే ప్రయత్నంలో పైప్ లైన్ వేసినప్పుడు మునుగోడు తీవ్రంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి పక్కనే ఉంది కాబట్టి ఆ పైప్ లైన్ ద్వారా ఇవాళ నీళ్ళు అందిస్తే దానిలో మళ్ళీ ఏం చేసి మిషన్ బగర నీళ్ళని చెప్పి మొత్తం కలుషితం చేసి పడేసాడు. ఇవాళ ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ లేని ఏదైనా గ్రామం ఉందా, నువ్వు లంకలపల్లి రాలే అడుగులే పోలే పోడపో అడుగులే అడుగు అవుతాడా, నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా నిన్ను గ్రామానికే నువ్వు పోలే, నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా నువ్వు గ్రామానికే పోలే, ఆనని గతి గతి లేదు తెలుసు కదా, పోయి పై చేసి వంద చూసి ఆడ ఎవరు ఇంటలేరు, ఆడికి వస్తే దొరకటి సాయం సంస్థారు ఆడ. నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న ఆ గ్రామంలోనే నీ పార్టీ నాయకులు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు, మరి నీ మిషన్ పగ్గర నీళ్ళు ఏడవైనాయి చెప్పరాదు నాకు, నీ మిషన్ పగ్గర నీళ్ళు ఏడవైనాయి. రెండు రోజులు ఉంటా, రెండు రోజులు వంట, రెండు రోజులు తాగుతా, రెండు రోజులు తిరుగుతా, మరి అభివృద్ధి గురించి మాట్లాడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అనుకున్నా సరే ఈ సంవత్సరం పూర్తి చేస్తా అంటాడు వచ్చనుకున్నా అది కూడా లే, సరే టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఈ సంవత్సరం పూర్తి చేస్తా అని అంటాడు అనుకున్నా అది కూడా లే, అంటే ఏం పట్టించుకోను అన్నట్టు. వాళ్ళ అభ్యర్థి అంటేప్పుడు ప్రజలు ఉంటాడు, ప్రజలు ఉండొద్దని కూడా ఆయన ప్రజలను ఉండా అంటే ఓటేస్తారు ఆయన గ్యారంటీ, ఆయన ఉంటా అంటే ఓటేరు. ఇంకేమంటాడు, నేను ఇక్కడ ఉండటం బయట వాళ్ళు బయటకు వెళ్ళు, నువ్వు 2018 ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ మొన్న వచ్చినావు, మళ్ళీ నిన్న వచ్చినావు,